नमस्कार, मैं मौली हिंदी समाचार में आपका स्वागत है। पेट्रोल डीजल की कीमतों पर वेट कम करने के लिए मंडल भाजपा के तत्वावधान में धरना दिया गया। कार्यक्रम में बेला मंडल इंचार्ज नामपल्ली वेणुगोपाल मुख्य अतिथि थे। इस मौके पर मंडल नेताओं और कार्यकर्ताओं ने राज्य सरकार के खिलाफ नारे लगाते हुए तहसीलदार के कार्यालय तक रैली निकाली। इसके बाद याचिका तहसीलदार राम रेड्डी को सौंप दी गई। इस मौके पर नामपल्ली वेणुगोपाल ने कहा है कि पेट्रोल और डीजल की बढ़ती कीमतों से लोगों को परेशानी हो रही थी। इसे ध्यान में रखते हुए केंद्र सरकार ने पेट्रोल की कीमतों में 10 रुपए और डीजल पर 5 रुपए प्रति लीटर की कमी की है। लेकिन केसीआर जो बार बार सबसे अमीर राज्य होने का दावा तो करती है, लेकिन पेट्रोल डीजल की कीमतों पर कम नहीं की। जब तक राज्य सरकार पेट्रोल डीजल की कीमतों पर वैट कम नहीं करती, तब तक आंदोलन जारी रहेगा, ऐसा उन्होंने कहा। इस अवसर पर बेला मंडल भाजपा नेता नागेश रेड्डी, मोरेश्वर दत्ता, निकम कृष्णा, विजय और रामू भरकाड़े उपस्थित थे। केंद्र प्रभुत्वम पेट्रोल डीजल पे प्रजल मीद भारम पड़कुंडा उंडतंदुकु దాదాపుగా లీటర్కు 8 నుంచి వద్దురా నాయన, వద్దురా నాయన, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే, పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను వెంటనే, పెట్రోల్ డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ ను వెంటనే, వద్దురా నాయన. కేంద్ర ప్రభుత్వము లీటర్కు 10 నుంచి 15 రూపాయలు పెట్రోల్ డీజిల్ పై తగ్గించి ప్రజలకు మరి సరసమైన ధరలకు అందించాలని ఆలోచన చేస్తే మరి ఉన్నటువంటి రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము లో కేవలం నేను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించబను. హుజూరాబాద్ ఎలక్షన్ అయిన రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మరి నేను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించదని చెప్పేసాను. ఈ ప్రజలపై మరింత భారం మోపే ప్రయత్నం చేస్తుంది. కనుక దేశంలో ఉన్నటువంటి 27 రాష్ట్రాలు కూడా తన వాటాను వ్యాట్ ట్యాక్స్ను తగ్గించుకొని ప్రజలకు సరసమైన ధరలకు పెట్రోల్ డీజిల్ అందిస్తే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితులు తగ్గించనడము ఇది చాలా విడ్డూరంగా ఉంది. మరి ప్రజలపై మరింత భారం మోపే ప్రయత్నం చేస్తున్నారు దీనివల్ల. और इसी तरह भाजपा जिला प्रवक्ता प्रवीण रेड्डी के नेतृत्व में भाजपा नेताओं ने जैनेत आंचल के बोरच नेशनल रोड पर धरना दिया। केसीआर गारिकी मुख्यमंत्री गारिकी मैं विनविस्ता उन्नाम एंटनी डीजिल पैना पेट्रोल पैना लीटर योगी रामन्ना डाउन डाउन योगी रामन्ना डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन केसीआर डाउन डाउन योगी रामन्ना डाउन डाउन जेमी राज्यम. इसी तरह भाजपा नेताओं ने बोध मंडल केंद्र भाजपा जिला अध्यक्ष पायल शंकर के संरक्षण में तहसीलदार कार्यालय के सामने धरना दिया। पेट्रोल मुड़सर को आधारंगा देश पेट्रोल डीजल ధరలు బాగా పెరిగినాయన్న ఆలోచనతోని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రజలకు భారం పడకూడదని పెట్రోల్ డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం పన్నులు తగ్గించి తక్కువ ధరకు వచ్చే విధంగా ప్రయత్నం చేసింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు. మీ మీ రాష్ట్రాలలో కూడా ఏదైతే పెట్రోల్ డీజిల్ మీద రాష్ట్ర ప్రభుత్వం పన్నులు వేస్తున్నదో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో వ్యాట్ రూపంలో పెట్రోల్ మీద 35 రూపాయలు డీజిల్ మీద 27 రూపాయలు వేస్తున్నటువంటి పన్నును తగ్గించి ప్రజలకు కొంత భారం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ధర్నాలు చేసినా రాస్తారోకలు చేసినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం కన్ను జరుగుతలేదు. ఆదిలాబాద్ జిల్లా నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అడగదలుచుకున్నాం, మీకు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనంత విధంగా ఆదాయం వస్తున్నది? భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్తున్నావు. మరి అటువంటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాలు కూడా తమ తమ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పన్నులన్నీ కూడా తగ్గించి పెట్రోల్ మీద 10 రూపాయలు డీజిల్ మీద 5 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన తర్వాత మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా రాష్ట్రాలలో పన్నులు తగ్గించారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎన్నిసార్లు ప్రజలు విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా ధర్నాలు చేసినా వీళ్ళకి కనిపించలేదు. వీళ్ళకు తగ్గించబోగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతాడు కరాఖండిగా నేను తగ్గించలేదని. గతంలో స్వాతంత్రం రాకముందు రాజులు మాట్లాడుతుండే ఇట్లాంటి మాటలు మరొక నిజాం లాగా ఆయన మాట్లాడే మాటలను ప్రజల్ని కించపరిచే విధంగా ప్రజల్ని ఇబ్బంది పట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి అందుకే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం తెలియజేయాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం తప్పకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద భారతీయ జనతా పార్టీ ఒత్తిడి పెడుతుంది.
ప్రజా అవసరాల కొరకు ప్రజల సౌకర్యం కొరకు ప్రజలను ఇబ్బంది దూరం చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాట్లు తగ్గించాల్సిందే, ప్రజల్ని ఆదుకోవాల్సిందే. ఏ రకంగానైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గించే వరకు భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. హమారీ హిమ్మత్ ఆర్ ఆప్కి జీత్. ఆప్ బనే రహియే హమారే సాథ్. మై మౌలి హిందీ సమాచార్.